కృష్ణ తెలుగు ఆడియో నాలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. కొమ్మూరు వేణుగోపాలరావు గారు రచించినటువంటి పసుపు కుంకుమ అనే నవల 7వ భాగం చదువుతున్నాను. గోపయ్య నువ్వెంత మంచివాడివి అంటూ శేఖర్ తడుముకుంటూ ముందుకు నడిచి అతన్ని కౌగిలించుకున్నాడు. గోపయ్య కళ్ళ నుండి ఎడ తెగకుండా కన్నీటి ధారలు. ఉండండి బాబుగారు, ఇప్పుడే వస్తాను అని అతన్ని మెల్లగా విడిపించుకుని బయటకు వెళ్ళిపోయాడు. శేఖర్ నిలబడి ఆలోచిస్తున్న వాడల్లా ఏదో తోచి కుంచుంచుకుపోయినట్టు అయిపోయాడు. తానింత తొందరపడ్డాడు. దుర్గని అడగకుండా, ఆమెతో సంప్రదించకుండా గోపయ్య ముందు బయటపడిపోయాడు. ఆమెకు ఇష్టం ఉందో లేదో, అసలు తన గురించి ఆమె అభిప్రాయం ఏమిటి? దుర్గా అని పిలిచాడు. భయంతో గొంతు వణికింది. మాలతి లోపల నుండి వచ్చింది. చూడు, తొందరే పడ్డాననుకో, కానీ గోపయ్యతో మాట్లాడేశాను. ఇన్నాళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడావు, కానీ నా కనురెప్ప అవుతావా దుర్గా? ఇది నా దురాశ. నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. ఇష్టమేనా దుర్గా? చేతిని ముందుకు చాచాడు. సమాధానం చెప్పు. నేను వినడానికి తహతహలాడే సమాధానం, భయంగా ఉన్నా తెలుసుకొని తీరాల్సిన సమాధానం. చెప్పు దుర్గా, చెప్పు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా చెప్పేయాలి. 1, 2. మాలతి సిగ్గును పారద్రోలుకుని చప్పున అతని చూపుడు వేలు పట్టుకుంది. శేఖర్ ఉత్తేజితుడయ్యాడు. దుర్గా అంటూ ఆమెను దగ్గర తీసుకున్నాడు. మాలతి శరీరం పులకించినట్లయి ఆమె తల అతని హృదయం మీద వాల్చి కళ్ళు మూసుకుంది. అలా ఆ దశలో 2 నిమిషాలు గడిచాయి. అడుగులు చప్పుడయ్యేసరికి అతన్ని వదిలి దూరంగా జరిగింది. గోపయ్య చేతులతో 2 పూలదండలు పట్టుకుని లోపలికి వచ్చాడు. అయ్యగారు, ఇవి పట్టుకోండి. ఏమిటి గోపయ్య? ఓ, పూలదండ. అవును, మేళాలు అక్కర్లేదు, మంత్రాలు అక్కర్లేదు. మా మనసులే మాకు సాక్షి. ఆమెను చూడలేని నా చూపులే, నాతో పలకలేని ఆమె పలుకులే మంత్రాక్షరాలు. రాదుర్గా. మాలతి గోపయ్య అందించిన పూలదండ పట్టుకుని అతనికి ఎదురుగా నిలబడింది. ఇద్దరు ఒకరి మెళ్ళలో ఒకరు దండలు వేసేసుకున్నారు. గోపయ్య ఈ దృశ్యం చూసి ఒళ్ళంతా గగరుపొచ్చినట్లయి కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. మాలతి అతని వైపు తిరిగి చప్పున అతని పాదాల మీదకు వంగి దండం పెట్టింది. గోపయ్య వణిగిపోయినట్టయి, అమ్మా ఏంటిది అంటూ ఆమెను భుజాలు పట్టుకుని లేవదీసి గుందెలు కడుక్కున్నాడు. ఇంతలో బయట కారాగినటువంటి చప్పుడైంది. గోపయ్య మాలతిని వదిలి బయటకు తొంగి చూసి, డాక్టర్ గారు అన్నాడు. ఏమిటి? చూస్తే అందరూ ఆనందసాగరంలో ఓలలాడుతున్నట్టున్నారు అన్నాడు డాక్టర్ లోపలికి ప్రవేశిస్తూ. శేఖర్ జరిగింది చెప్పాడు. మా దాంపత్య జీవితంలో మీరింకా అడ్డపూళ్ళలు వేయకూడదు డాక్టర్ అన్నాడు. డాక్టర్ నవ్వుతూ, బాగుంది, చివరకు నింద నా మీదే వేశారా అన్నాడు. మళ్ళీ తనే, అయినా ఇప్పుడు మీ ఆరోగ్యం ఇతరులు అసూయపడేంతగా బాగుంది. అయితే ఇందులో నాదేమీ లేదు, ఈ గొప్పతనం అంతా దుర్గ కొట్టేసింది అన్నాడు. డాక్టర్ మీరు నాకు పూజలు, మీ మీద నాకెప్పుడూ గౌరవం ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను, కూర్చోండి డాక్టర్. రా గోపయ్య. గోపయ్య సాయంతో శేఖర్ లోపలికి వెళ్ళాడు. డాక్టర్ మాలతి దగ్గరకు నెమ్మదిగా అన్నాడు, నీకో సంగతి చెప్పాలమ్మా, శేఖర్ ఆరోగ్యం ఇప్పుడు నిజంగా బాగుంది. ఇన్నాళ్ళు నీకు చెప్పని విషయం ఒకటి ఉంది, ఆయనకు కళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మాలతి తుళ్ళిపడింది. అవునమ్మా, క్రితంసారి ఎక్స్రే కోసం తాను వెళ్ళినప్పుడు స్పెషలిస్ట్ ఒకరు అతన్ని చూడటం తటస్థించింది. చాలా ఇంట్రెస్టింగ్ కేసు అవటం చేత ఆయనంతట ఆయన అతన్ని ఎగ్జామిన్ చేశారు. గుండెకి బలం పట్టాక కళ్ళకి ఆపరేషన్ చేస్తే చూపు తగ్గకుండా వస్తుంది అన్నారు. మాలతి కాళ్ళ కింద భూమి కంపిస్తూ ఉంది. ముఖమంతా శ్వేదబిందువులు అలుముకున్నాయి. కళ్ళల్లో కాంతి నశించింది. చివరకు నిర్ణయం తీసుకుంది, వీల్లేదు డాక్టర్, ఆయనకేమైనా సరే కళ్ళు రావడానికి వీల్లేదు అంది. మాలతి, అవును డాక్టర్, ఆయనకు తిరిగి చూపు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఇల్లు మళ్ళీ నరకం అయిపోతుంది. వద్దు, కావాలంటే నన్ను శాశ్వతంగా మూగదాన్ని చేసేయండి. ఆయన అంధత్వం నా మూగతనం, వీటి కలయికే నాకన్నింటికన్నా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆనందాన్ని చెరిపేకండి డాక్టర్. కానీ ఈ సంగతి అతనికి తెలుసునమ్మా. డాక్టర్, అవునమ్మా, ఆ స్పెషలిస్ట్ స్వయంగా శేఖరంతో ఇవన్నీ మాట్లాడేశారు. మాలతికి ఆవేశం వచ్చింది. వీలేదు, ఏమైనా సరే ఆయనకి ఆపరేషన్ జరగడానికి వీలేదు. కావాలంటే ఆ స్పెషలిస్ట్ తోటి నేను మాట్లాడతాను, ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటాను. నా మీద దయ చూపించండి డాక్టర్, మాలతి ఏడుస్తోంది. డాక్టర్ ఆమె తల మీద చేయి వేసి నిమ్ముతూ, నీ బాధ నేను అర్థం చేసుకున్నానమ్మా అన్నాడు.
ఇద్దరూ ఆ స్థితిలో ఒకటి రెండు క్షణాలు ఉండిపోయారు. లోపల అడుగులు చప్పుడయ్యేసరికి మాలతి దూరంగా జలిగి నించుంది. శేఖర్ లోపల నుండి బట్టలు మార్చుకుని వచ్చాడు. ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకులా కనిపిస్తున్నాడు. గోపయ్య సాయంతో టెలిఫోన్ డయల్ చేయటం అతను ప్రాక్టీస్ చేశాడు. మెల్లగా ఓ నెంబర్కి డయల్ చేశాడు. హలో, నమస్తే డాక్టర్, నేను శేఖర్ని. డాక్టర్ కృష్ణారావుతోటి ఎక్స్రే క్లినిక్లో మనం కలుసుకున్నాం. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది, కళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. మా డాక్టర్ గారితో ఇప్పుడే వస్తున్నాను. రిసీవర్ పెట్టేశాడు. మాలతి నిర్ఘాంతపోయి చూస్తూ ఉంది. ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. శేఖర్ మాలతి దగ్గరకు వచ్చాడు. దుర్గా, నేనెవరితో మాట్లాడానని ఆశ్చర్యంగా ఉందా? అంతా తర్వాత చెప్తాను, పదండి డాక్టర్. డాక్టర్ గారు కూడా ఏమీ చేయడానికి తోచని స్థితిలో పడిపోయాడు. మాలతి వంక చూశాడు. తర్వాత శేఖర్ డాక్టర్ గారి వెంట బయటకు వెళ్ళిపోయాడు. గోపయ్య సంచి తెచ్చుకుని, అమ్మగారు నేను అలాగ బజారు వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. మాలతి శిలా విగ్రహంలాగా అలాగే నిలబడిపోయి ఉంది. ఒంటరిగా శూన్యంలోకి ఉన్నట్టుగా దిక్కు తోచని దానిలాగా ఉండిపోయింది. మాలతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. శంకర్ గడ్డం పెరిగింది, బట్టలు నలిగి మాసి ఉన్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వికారిలా తాగుపోతులా ఉన్నాడు. నువ్వు మళ్ళీ వచ్చావా? సైతాన్. శంకర్ నవ్వాడు. మనిషి సైతాన్ల మారడానికి ఎంతసేపు పట్టదని నేను చూసిన మొదటి క్షణంలోనే గుర్తించాను మాలతి. ఇది వరకు నీ పిచ్చితో కేవలం పిచ్చివాణ్ణి మాత్రమే, ఇప్పుడు తాగుబోతును, జూదగాడిని కూడా. ఛి, నీకు సిగ్గులేదు? అంది కోపంగా మాలతి. సిగ్గు దానికి నాకు ఇప్పుడు చాలా దూరం. నిన్ను మర్చిపోవటం కోసం నేను పడ్డ యాతనలో సిగ్గును మర్చిపోయాను. మళ్ళీ దేని గురించి వచ్చావు ఇక్కడికి? డబ్బు కోసం. అదిరి పడింది. డబ్బు కోసమా? అవును, నాకున్న ముఖ్య అవసరాల్లో డబ్బు ముఖ్యం. నువ్వు గోపయ్య డాక్టర్ కలిసి శేఖర్ని వెర్రివాడిలాగా చేస్తూ ఆడినటువంటి నాటకం నాకు తెలుసు. ఒకప్పుడు దారుణంగా వెళ్ళగొట్టిన నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లో ఎంత అందమైన స్థానం సంపాదించావో కూడా తెలుసు. ఆ స్థానం నీ వల్లనే పోగొట్టుకున్నాను, కానీ కష్టపడి మళ్ళీ పొందగలిగాను. కానీ నా వల్ల పోగొట్టుకోవడం కష్టమేం కాదుగా. కోపంతో రోషంతో అవమానంతో మాలతి ఉరిమి చూసింది. దుర్మార్గుడా. శంకర్ నిర్లక్ష్యంగా నవ్వాడు. ఈ తిట్లను లెక్క పెట్టంలే, నీ మీద నాకు ఇంకా ఆశ చావకపోయినా ఆ ఆశను ఆశగానే ఉంచుకుని అలవాట్లతోటి ఆనందించడం నేర్చుకున్నాను. డబ్బుతే నా దగ్గర ఎక్కడిది? నీ దగ్గర లేకపోవచ్చు, కానీ నీ ఇంట్లో ఉందిగా. ఒక రకంగా ఈ ఇల్లు నీదే. ఇవ్వను, నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను. చూడు, తెలివిగా ప్రవర్తించకు. నీకు శేఖర్ దక్కాడు, నాకు డబ్బు దక్కని. ఒక్క మాట శేఖర్తో అన్నానంటే నువ్వు కష్టపడి రెండోసారి నిర్మించుకున్న ఈ పేక మేడ పెళ్ళపెళ్ళమని విరిగిపోతుంది. ఏమైనా చేసుకో, నీకు మాత్రం డబ్బు ఇవ్వను అన్నది మాలతి మొండిగా. మాలతి, ఆకసారిగా చెప్తున్నాను, ఆవేశంలో పడి ఉన్మాదంగా ప్రవర్తించకు. ఇలాంటిదే 10,000 అన్నాడు. శేఖర్ ఆనందంగా సమర్పించాడు. గుర్తుందా, సందర్భం కొంచెం వేరనుకో, కానీ వ్యక్తులం మనమే. ఏమిటి ఆలోచిస్తున్నావు? పట్టుదలలు జీవితాలను నాశనం చేసేస్తాయి. మాలతి ఉద్రేకాన్ని అంచుకుంటూ నిస్సహాయంగా నిలబడింది. శంకర్ కుర్చీలో విలాసంగా కూర్చుని తాపీగా సిగరెట్ వెలిగించుకున్నాడు. మాలతి మళ్ళీ శేఖర్ వచ్చేశాడు. మాలతి ఒక నిమిషం ఆలోచిస్తూ నిలబడింది. ఆ ఒక్క నిమిషంలోనూ మనసులో ఎన్ని ఆలోచనలు దొల్లాయో, ఎంత సంఘర్షణకు గురైందో. చరచరమని లోపలికెళ్ళింది. తన ఇంట్లో కొత్త స్థానంలో నిలబడి ఇనపెట్టెలోంచి డబ్బు తీస్తూ ఉంటే చేతులు వణుకుతున్నాయి. ఆలోచించడం మానేసింది. నోట్ల కట్టలు తీసుకొచ్చి అతని మీదకు విసిరేసింది. పో ఇక్కడి నుంచి. శంకర్ నవ్వి వాటిని అందుకుని ఆప్యాయంగా ఆ నోట్లని ముద్దు పెట్టుకుని లేచి నిలబడ్డాడు. థ్యాంక్ యూ మాలతి. బయట కారాగిన చప్పుడైంది. మాలతి నిరత్తురాలైపోయి చూస్తోంది. శేఖర్ గుమ్మం దాకా వచ్చినటువంటి డాక్టర్ని ఉద్దేశించినట్టు, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అంటూ తడుముకుంటూ లోపలికొచ్చాడు. శంకర్ శేఖర్ని ఇంచుమించు ఢీకొన్నంత పని చేశాడు. పక్కకి తప్పించుకుని అతని వంక కసిగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. దుర్గా, మాలతి తెప్పరిల్లి దగ్గరకు వచ్చింది. ఇలా రా దుర్గా, చేతులు చాచి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఈవేళ ఎంత శుభదినమో తెలుసా, నేను పెళ్లి చేసుకున్నాను. రేపు ఆపరేషన్ చేయడానికి నిర్ణయం జరిగింది దుర్గా, నాకు కళ్ళు వస్తాయి. మాలతి తుళ్ళిపడింది. అవును దుర్గా, ఆయన నన్ను పరీక్ష చేశారు, తప్పకుండా కళ్ళు వస్తాయన్నారు. 2-3 రోజుల్లో ఆపరేషన్. దుర్గా, నీకు సంతోషంగా ఉంది కదా.
మాలతి దుఃఖం ఆపుకుంటూ తల అడ్డంగా ఊపింది. నిజంగా దుర్గా, నీ రూపం ఎలా ఉంటుందో, నువ్వేమిటో నేను ఇంతవరకు ఊహించటానికి కూడా ప్రయత్నించలేదు. కానీ నేను నిన్ను చూడబోతున్నాను. నా కళ్ళ ముందు చీకట్లు తొలగిపోబోతున్నాయి. మళ్ళీ వెలుగు రాబోతోంది. ఇది కొత్త వెలుగు, సరికొత్త వెలుగు. ఇది దుర్గని నన్ను కాంతితో నింపే వెలుగు. ఆమె ముఖం చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కన్నీళ్ల తడి అతనికి తెలిసింది. ఉలిక్కి పడ్డాడు. దుర్గా, ఏడుస్తున్నావా? అతని చేతులు అప్రయత్నంగా ఆమెను వదిలేశాయి. నాకు కళ్ళు రావడానికి ఆనందంగా లేదా? మనిషి కంపనను అణుచుకుంటూ కుడి చేతిని ముందుకు చాచాడు. చెప్పు, నీకు ఆనందంగా ఉన్నదా లేదా? ఎంత ప్రయత్నించినా వేళ్ళం అనుకుని అరికట్టలేకపోతూ ఉన్నాడు. అదిరే గుండెతో మాలతి చేతిని ముందుకు జాపింది. మనస్సుని దృఢం చేసుకుంది. మధ్యవేళ స్పృశించింది. దుర్గా, దుర్గా అంటూ ఆక్రోశించాడు శేఖర్. ఏమిటది? నాకు చూపు రావటం నీకు ఎందుకని ఇష్టం లేదు? నిజంగా నువ్వే ఇస్తున్నావా ఈ జవాబు? అర్థమైంది, నీ బాధ నాకు అర్థమైంది. దుర్గా, నాకు కళ్ళు వస్తే నిన్ను చూసి నేను ఏమనుకుంటానో నేను భయమా? దుర్గా, నీ అందచందాలు నాకు అనవసరం. నువ్వెలా అయినా ఉండు. నా ప్రేమ, నా మీద నీ ప్రేమ ఏమాత్రమూ తరగదు. నాకు చూపు వచ్చాక గొంతు లేని నీతో ఎలా ఉంటానో అని కదా నీ బాధ. నాకు కళ్ళు రావటం నిన్నింకా ఇంకా తృప్తిగా చూడటం కోసం కాదు దుర్గా, నీ మూగతనం. మన ప్రేమకు అడ్డురాదు దుర్గా, నన్ను నమ్ము. ఆవేశంగా దగ్గరకు వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. నా దుర్గా నన్ను అర్థం చేసుకుంటుంది కదూ. మాలతి అతని హృదయం మీద తలవాల్చి నిశ్శబ్దంగా ఏడుస్తోంది. నిన్ను అర్థం చేసుకున్నాను దుర్గా, నీ మనసు నాకు తెలుసు. ఆమె తల నిమ్ముడుతూ ప్రేమగా అన్నాడు. ఇద్దరూ ఆ దశలో కొంతసేపు ఉండిపోయారు. అడుగులు చప్పుడయ్యేసరికి ఆమెను వదిలి దూరంగా జరిగాడు. గోపయ్య. అవునయ్య గారు. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను అంటూ శేఖర్ తడుముకుంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. అలా ఉన్నారేమో అమ్మగారు అని అడిగాడు గోపయ్య. శిలా విగ్రహాలను నిలబడ్డ మాలతి దగ్గరకు వెళ్ళి మాలతి లోపల నుంచి పొల్లుకొస్తున్న బాధను దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మూగదానిలో ఉండలేకపోయింది. గోపయ్య అంది దగ్గుదిగతోటి. మళ్ళీ నా జీవితంలోకి ఓ పరీక్ష తప్పలేదు. ఏంటమ్మగారు? ఆ శంకర్ పీడ మళ్ళీ మొదలైపోయింది. నా ఉనికిని పసిగట్టి వెంటబడుతున్నాడు. అది అలా ఉంచి ఈయనకు తిరిగి చూపు వస్తుంది. కళ్ళకి ఆపరేషన్ చేస్తానని ఆ స్పెషలిస్ట్ ఎవరో చెప్పారట. 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయించుకుంటానంటూ పట్టుబట్టారు. ఆయన కళ్ళు వస్తాయన్న ఆనందంలో వారున్నారు. కళ్ళు వస్తే తిరిగి వెలుగును చూడగలనని అనుకుంటున్నారు. జీవితం మరింత చీకటవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో నాకు ఒకటే మార్గం కనిపిస్తోంది గోపయ్య. ఏం చేద్దాం అనుకుంటున్నారు అమ్మగారు? ఆయన ఆపరేషన్ జరగకముందే నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మగారు. అవును గోపయ్య. అంతకంటే వేరే మార్గం కనబడటం లేదు. ఏదో ఒకటి జరగాలి. ఆయన కళ్ళైనా రాకూడదు, నే ఇంట్లో అయినా ఉండకూడదు. గోపయ్యకి ఏడుపు వస్తోంది. ఆవేశంలో పరిసరాలను కూడా మర్చిపోయాడు. అమ్మగారు ఎంతో కష్టపడి మళ్ళీ ఈ మీ సంసారాన్ని సంపాదించింది, ఇంత తేలిగ్గా వదిలిపోవడానికేనా? వీల్లేదు అమ్మగారు, వీల్లేదు. దీనికి మరో ఉపాయం ఏదైనా ఆలోచించాలి. కానీ మీరు మాత్రం ఇల్లు విడిచి వెళ్ళకూడదు. పక్క నుంచి నీడలా పడింది. గోపయ్య అటుకేసి చూసి తుళ్ళిపడ్డాడు. నరనరాల్లోనూ వణుకు వ్యాపించింది. మాలతి ఇదంతా గమనించలేదు. ఈ జీవితానికి ఆయనకు దుర్గే కానీ మాలతి లేదు. దుర్గ ఆయనకు మధుర స్మృతిగా నిలిచిపోవాలి. కానీ మరో పీడగా మారిపోకూడదు. దుర్గేదని అడిగితే నీకు తెలియదని చెప్పు. విరుదిరిగి వెళ్ళిపోబోయినటువంటి మాలతి అక్కడ శేఖర్ని చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. ఆపేశావే, నేను కనిపించానా? భయంగా ఉందా? నీకు భయమా? నిన్ను అసహించుకుని భరించలేక వదిలేసిన వ్యక్తిని అతనికి తెలియకుండా మళ్ళీ పెళ్లి చేసుకున్న దానివి నీకు భయమా? మూగదాలా నటిస్తూ ఈ ఇంట్లో నెలల తరబడి తిరిగి కళ్ళు లేని నాతో నిర్దాక్షిణ్యంగా ఆడుకున్న నీకు భయమా? అయిపోయింది. ఎంతో కష్టపడి నిర్మించుకున్న సౌధం ఒక్క క్షణంలో క్రూరంగా మారిపోయింది. కానీ మాదికేం భయం వేయటం లేదు. నిజం చెప్పాల్సినటువంటి ఆరాటంతోనే ఆమె అలమటించిపోతూ ఉంది. ఏమండి, నేనేం చేసినా ఏం నటించినా అదంతా మీకోసమే చేశానండి. కానీ అది మిమ్మల్ని మోసం చేయడం కోసం కాదు, మిమ్మల్ని కేవలం దక్కించుకోవడం కోసం. అలానా అన్నాడు శేఖర్ హేళనగా. నేను త్యాగం చేయమని ఎవరు అడిగారు? ఒకరు అడిగారని కాదండి, ఇదంతా త్యాగం అని కూడా నేను అనుకోవటం లేదు. ఏమండి, పొరపాటు చేయటం మానవ సహజం.
అలాంటి పొరపాటే నా వల్ల జరిగింది. మీ అనుభవంలో ఎంతోమంది మగవాళ్ళని పరిశీలించుంటారు. బయట అనేక తప్పులు వారి ఆనందం కోసం, అవసరాల కోసం, లేక ఏవో పరిస్థితులకు లొంగిపోయి చేసిన వారి గృహస్థ్య జీవితంలో భార్యకిచ్చే విలువ ఇస్తూనే ఉంటారు. అది సంసార జీవితంలో స్థాయి. అలా ఓ ఆడదాని గురించి కూడా ఓ క్షణం ఆలోచించి చూడండి. అనుకోని పరిస్థితుల్లో జరిగిన పొరపాటు జీవితాంతం ఆమెకు శాపంగా పరిణమించాలా? మీరు ఇది త్యాగమని ఎత్తి పొడుస్తూ ఉన్నారు, కానీ ఇందులో నా స్వార్థం చాలా ఉందండి. మీరంటే నాకున్న ప్రేమే ఆ స్వార్థం. మీరు చిరకాలం ఆరోగ్యంగా ఉండాలన్నదే ఆ స్వార్థం. ఈ పరిస్థితుల్లో నేను మూగదానిలా మీ ముందు నిలబడితే అది నటన నేరమా? శేఖర్ మరింత కటువుగా అయిపోయాడు. అర్థలేని కసలాంటిదేదో అతన్ని దహించి వేస్తోంది. అవును, నేరమే. నాకు ఇష్టం లేని బతుకు పెంచే అధికారం నీకెవరిచ్చారు? ఇష్టం లేని నీతో గడిపేటట్టు చేసే అధికారం నీకెవరిచ్చారు మాలతి? నీకు నాకు మధ్య దుర్గ రూపంలో కొన్ని నెలల పాటు గడిచినటువంటి ఈ నాటకం ఇవాటితో సమాప్తి. కమాన్, గెట్ అవుట్ బాబుగారు అంటూ గోపయ్య అతనికి అడ్డు తగలపోయాడు. గోపయ్య, నువ్వు కూడా నన్ను దారుణంగా వంచావు. మీరంతా నన్ను వెర్రివాణి చేసి ఆడించారు. నువ్వు కూడా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని శేఖర్ గట్టిగా అరిచాడు. మాలతి నిబ్బరంగా ఉంది. ఆమెకు ఆశ్చర్యంగా ఏమీ లేదు. ఇలాంటిది జరగబోతూ ఉందని ముందుగానే ఊహించినట్టు అనిపిస్తూ ఉంది. దయవుంచి గోపయ్యను వెళ్ళి కొట్టకండి. అతనంతటికీ నిస్వార్థ జీవి ప్రపంచంలో ఎవరూ ఉండరు. గోపయ్య, ఆయన విడిచిపెట్టకు. చేతులెత్తి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గోపయ్య కళ్ళప్పగించి చూడటం మినహాయిస్తే ఏమీ చేయలేకపోయాడు. అంతా కలలోగాక జరిగిపోయింది. భానుమతి రామ్మోహన్ల పెళ్లి జరిగి కొన్ని నెలలు దాటింది. పెళ్ళంటే అది మంత్రాల పెళ్లి కాదు, రిజిస్టర్ మ్యారేజ్ అంతకన్నా కాదు. ఇద్దరు ముగ్గురు స్నేహితుల ఎదుట దండలు మార్చుకున్నారు. ఈ పద్ధతి రామ్మోహన్కి ఇష్టం లేదు. మామూలుగా శాస్త్రోక్తంగా జరగాల్సిందే అని పట్టుబట్టాడు. కానీ భానుమతి ఒప్పుకోలేదు. ఈ పద్ధతుల మీద తనకు నమ్మకం లేదని, మనసుల మీదే నమ్మకం ఉండటం శ్రేయస్కరమని చెప్పింది. అయితే దండలు మార్చుకోవటం మాత్రం ఎందుకు? మనసుల్ని నమ్ముకుని మనమిద్దరం భార్యాభర్తలు అనుకుంటే సరిపోతుందిగా అన్నాడు రామ్మోహన్ కొంచెం కోపంగా. ఫస్ట్గా సరిపోతుంది. ఈ ఏర్పాటైనా నీ సంతృప్తి కోసమని, నా కోసం కాదు. ఆమెతో వాదించడం ఇష్టం లేక అతను ఊరుకున్నాడు. మొదట సంసార జీవితం చాలా గొప్పగా సాగింది. భానుమతి అతన్ని అది కావాలని ఇది కావాలని అడగదు. అతను ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగదు. ఆలస్యంగా ఇంటికి వస్తే ఎందుకింత ఆలస్యమైంది అని కూడా అడగదు. ఒకసారి స్నేహితులతో ఏదో పార్టీ చేసుకుని తాగి తూలుకుంటూ వచ్చాడు. అతన్ని మామూలుగానే ఆదరించి పలకరించింది. కానీ ఇలా ఎందుకు చేశావని అడగలేదు. నేను తాగి వస్తే ఎందుకు తాగావని అడగవే అన్నాడు రామ్మోహన్ మన్నాడు. నువ్వు తాగితే ఎందుకు తాగావని నిలదీసి అడిగే హక్కు నాకుందని అనుకోవటం లేదు. అలా అడగటం వల్ల ఒకరు ఏమైనా సాధించగలరని కూడా నేను అనుకోవటం లేదు. అయితే భార్యాభర్తల్లో ఒకరు చెడిపోతే పట్టించుకోవాల్సిన అవసరం మరొకరికి లేదా? అవసరం విషయం అలా ఉంచి దానివల్ల ప్రయోజనం మాట లేదని తెలుసు. చెడు అని తెలిసి ఒకరు చేస్తున్నప్పుడు దాని గురించి రభసలే, కానీ జీవితం రసమయం కాదని నేను అర్థం చేసుకున్నాను. అంటే ఒకరి స్వంత జీవితంలో ఒకరు ప్రమేయం పెట్టుకోకుండానే యాంత్రికంగా బతకడం మంచిదంటావా? అది యాంత్రికత్వం కాదు, పరిపక్వత. జీవితంలో పరిపక్వత సాధించి ఒక స్థాయికి చేరుకున్న వాళ్ళు మాత్రమే అలా ఉండగలరు. ఒకరితో ఒకరు సంవత్సరాల తరబడి జీవిస్తూ అలాంటి ప్రమేయం పెట్టుకోకుండా ఉండటం ఎలా సాధ్యమంటావు? ఎందుకు సాధ్యం కాదు? అసలు ఒకరి ఆంతరంగిక విషయాలు మరొకరికి ఎందుకు? ఒకరి మనసు మీద అధికారాన్ని సంపాదించాలన్న తాపత్రయం మరొకరికి ఎందుకు? అది అసలు సాధ్యమా? ఆత్మవంచన చేసుకుంటూ నటిస్తూ రోజులు దొల్లించేస్తే సరిపోతుందా? ప్రతి వ్యక్తికి పుట్టుక నుంచి వచ్చినటువంటి అలవాట్లు కొన్ని ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి జీవన విధానం కూడా ఉంటుంది. వాటికి తీవ్ర విఘాతం ఏర్పడేలాగా ఆత్మవంచన చేసుకుని మానసిక సంక్షోభం, శారీరక దాస్యం ఇవి మంచివంటావా? వీటికన్నా వ్యక్తిత్వానికి భంగం లేకుండా, అల్పత్వానికి చోటు లేకుండా ఉంటే స్వేచ్ఛాప్రియత్వం శ్రేయస్కరం కాదా? ఒకవేళ చిన్న చిన్న లోటుపాటు ఉన్నప్పుడు, అవి రెండవ వారికి బాధ కలిగించే అవకాశం ఉన్నప్పుడు వాటిని గురించి చర్చలోకి తీసుకురాకుండా ఉండటం వాంఛనీయం కాదా? ఎన్నో సంసారాలు చూశాను. పెళ్ళవంగానే స్త్రీ పురుషులు ఇంత దారుణమైనటువంటి ప్రలోభంలో పడిపోవటం ఎందుకో? ఒకరినొకరు గుప్పెట్లో చేజిక్కించుకుందామని తీవ్ర ప్రయత్నాలు ఎందుకు? భర్త ఇంటికి ఆలస్యంగా వస్తే భార్యకి అలక,
అతని స్నేహితులతో అతను స్వేచ్ఛగా ఉంటే దుగ్ధ, అతని తల్లిదండ్రులతో లేక బంధువులతో ఆపేక్షగా ఉంటే అసూయ, ఇతర ఆడవాళ్లతో చనువుగా ఉంటే అనుమానం. ప్రతిదానికి టైము, నిర్ణీత వేళలు, రొటీను. దీనికి ఏ రోజు ఏమాత్రం భిన్నంగా జరిగినా జీవితం అంతా దగా పడినట్టు కృంగిపోవటం. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్యన ఎప్పుడో కానీ స్పర్ధలు రావు. భార్యాభర్తల మధ్య నిరంతరం చెలరేగుతూ ఉంటాయి. ఎందుకని? పెళ్ళంటే ఓ భయంకరమైనటువంటి లేక విస్తృతమైనటువంటి పంజరంలాగా మారాలా? పెళ్ళంటే ఓ గుదిబండ, ఓ శాసనమా? ఎంతమంది చిన్న చిన్న పిల్లలు, ముక్కుపచ్చలారని వాళ్ళు, అభము శుభము తెలియని వాళ్ళు, అమాయకులు పెళ్ళనే ప్రాంగణంలోకి అడుగుపెట్టాక అమాంతంగా ఊపిరాడనంత బరువైనటువంటి వాతావరణంలో ఇరుక్కుపోవడం చూశాను. ఓ కొత్త చోట అక్కడ ఆంక్షలు, విపరీతాలు, దారుణమైన ఆర్థిక ఇబ్బందులు, అక్కడి అసహ్యాలు వేటితోనూ అర్థం లేకుండా భాగం పంచుకుని అదే జీవితం కాబోలు అనుకుని తమని తాము మభ్యపరుచుకుంటూ ఆ బాధ్యతల్లో ఆ నష్టాలు కుంగిపోయి వాటినే సహజమని అనుకుంటూ భ్రమపడేవాళ్ళని చూశాను. పెళ్ళంటే ఇంత జటిలమా? ఇంత బంధికానానా? ఇంత బరువైన మలుప? పెళ్ళంటే అనుమానాల, అసూయల, స్వార్థాల సమ్మేళనమా? వీటిని మార్చుకునే ప్రయత్నం అవసరం మనిషికి అక్కర్లేదా? ఆమెను చూస్తూ ఉంటే రామ్మోహన్కి భయం వేసింది. ఆమె అలా మాట్లాడుతుంటే కొంచెం చిరాకుగా కూడా అనిపించింది. ఈమెతో కాపురం చేయడం కష్టమేమో అనిపించింది, తాను తొందరపడ్డానేమో అని కూడా అనిపించింది. అప్పటి నుంచి అలాంటి చర్చలు వచ్చినప్పుడు మొదట్లోనే తుంచేసి అక్కడి నుంచి లేచిపోతూ ఉండేవాడు. ఆమె పట్ల గల ప్రేమ, అభిమానాలు కూడా మొదట్లోలాగా బహిరంగపరచక యాంత్రికంగా ఉండడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. ఒకసారి ఆమె ఇంట్లో లేనప్పుడు ఏదో పాత రసీదు కోసం అల్మారా వెదుగుతూ ఉంటే ఒక ఉత్తరం బయటపడింది. ఆ ఉత్తరం చదవాలన్న కోరిక కలిగింది. మనసులో ఏమూలో భయము, సభ్యత అడ్డు వస్తూ ఉన్న కోరికను జయించుకోలేక చదివేశాడు. అది భానుమతికి ఆమె భర్త మునిపెన్నడో రాసినటువంటి ఉత్తరం. చదువుతుంటే అతని చేతులు వణికిపోయాయి. ముఖమంతా కందగడ్డలా తయారైంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె ఇంటికి వచ్చేదాకా ఆవేశంతో దహించుకపోతూ ఉద్రేకంతో ఊగిపోతూ గడిపాడు. భానుమతి రిక్షా దిగి లోపలికి వస్తూ, ఏంటరా మిగిసిపోయినావు అంది. నేను ముఖ్యమైన ప్రశ్న అడగాలి. అడుగు. నీకు ఇదివరకు పెళ్ళయిందా? అయ్యింది. మరి నాకేదో చెప్పలేదు? అనవసరం అనుకున్నాను. ఏమిటి, ఇదివరకు పెళ్ళైన సంగతి మళ్ళీ పెళ్ళాడబోయేవాడికి అనవసరం అనుకున్నావా? అది ఎప్పుడో జరిగిపోయింది. ఇద్దరం ఒకరినొకరు వదిలేసుకున్నాం. నా దృష్టిలో దానికి ప్రాధాన్యత ఏమీ లేదు. రామ్మోహన్కి లోపల నుంచి పొంగుకు వస్తున్నటువంటి ఉద్రేకానికి పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. నా దృష్టిలో ప్రాధాన్యత ఉండి ఉండొచ్చుగా. ఉండవచ్చు, అందుకని నీకు చెప్పాలనిపించలేదు. అంటే నన్ను మోసం చేసినట్టేగా? భానుమతి అతని వంక అసహ్యంగా చూసింది. నువ్వు నా వెంట పడ్డావో, నేను నీ వెంట పడ్డానో ఒకసారి గుర్తు తెచ్చుకో అంది. నిజం తెలియక నేను వెంట పడితే నీకు సంబంధించిన నిజం దాచడం మోసం కాదా? భానుమతి, ఏమిటి నేను చేసిన మోసం అని గట్టిగా అరవాలనిపించింది. కానీ ధోరణికి కలిగినటువంటి విముఖత అణుచుకోలేక అతన్ని రెచ్చగొడదామని, అసలు నా గతాన్ని గురించి నీకు చెప్పాల్సిన అవసరం ఏమిటి అడిగింది. రామ్మోహన్ ఉలిక్కిపడ్డాడు. నా పెళ్లికి ముందు నా జీవితం ఏమిటో, గతం ఏమిటో, నా నిర్మలత్వం ఏమిటో, ఆ వివరాలు, వ్యాఖ్యానాలు నేను విపులీకరించిన అవసరం ఇప్పుడు లేదు. నాతో సహచర్యం ప్రారంభించే ముందు నీకేమైనా అనుమానాలుంటే అడిగితే జవాబులు చెప్పి ఉండేదాన్ని. ఆ ప్రస్తావన నువ్వు తీసుకురాలేదు. దానికి ప్రాముఖ్యత ఇచ్చే అవసరం నాకు కనిపించలేదు. మధ్యలో కొన్ని విషయాలు తెలిస్తే అడిగే హక్కు లేదా? నేను ఎప్పుడైనా నీ గతాన్ని గురించి అడిగానా? అతను విస్తుపోయి చూస్తూ ఉన్నాడు. గతంలో అనుభవాలేంటో, ఎవరితో ఏమి కార్యకలాపాలు సాగించావో ఎప్పుడైనా అడిగానా? అతడు ఆమెకు సమాధానం చెప్పలేకపోయాడు. కసిగా చూసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పొద్దుపోయి వచ్చాడు. తాగినట్టు తెలుస్తోంది. రా భోంచెత్తు గాని. నాకు ఆకలిగా లేదు. సరే, భానుమతి వెళ్ళి పక్క మీద పడుకుంది. 10 నిమిషాలు గడిచాక అతను సంకోచిస్తూ వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె అటువైపు తిరిగి పడుకునింది. ఆమె శరీరం, ఆమె చేష్టలు, ఆమె సౌష్ఠవం అతనికి చాలా ఇష్టం. వీపు నిమ్మరనిపించింది. కోరికను చంపుకున్నాడు. అతనితో నువ్వు కాపురం చేశావా? భానుమతి ఇటు కేసి తిరిగి అతని ముఖంలోకి చూసింది. ఆమె పెదవులు నవ్వినట్లయినాయి. పెళ్ళైతే కాపురం చేయరు? అది కాదు అందరిలా. ఆహా, అందరిలోనూ అంటే మనమిద్దరం కాపురం చేసినట్టుగానే. ఇంత ఫ్రీగానా? ఇంతకన్నా ఫ్రీగా కూడా.
అతని గుండెల్లో సమ్మెట్లు దిగబడినట్టయ్యాయి. ఏడుపు వచ్చినంత పనైంది. పిచ్చివాళ్ళు అయిపోయాడు. తన పక్క మీదకు వెళ్ళి పడుకున్నాడు. రాత్రంతా నిద్రలేదు. నడకయాతన పడుతూ అటు ఇటు పొల్లుతూ ఉన్నాడు. అతని అవస్థ ఆమె గమనిస్తూనే ఉంది. ఓదార్చి లాభం లేదని తెలుసు. పలకరించలేదు. కొంతసేపటికి ఆమెకు నిద్ర పట్టేసింది. మరునాడంతా ఆమెను తప్పించుకుని దూర దూరంగా తిరిగాడు. అసలు ఇంట్లో ఎక్కువసేపు లేడు. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా వచ్చాడు. జుట్టు రేగి ఉంది. కళ్ళు లోతుకుపోయాయి. మనిషి పిచ్చివాడ కనిపిస్తున్నాడు. నేను ఆలోచించుకుని నిర్ణయించుకున్నాను. ఆమె తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది. నేను నీతో కాపురం చేయలేను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాకు తెలుసు ఇలా జరుగుతుందని. ఇద్దరు విడిపోయారు. రాత్రంతా భాన్మతి బాగా నిద్రపోయింది. మనసుని కదిలించే సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఆమెకు గాఢంగా నిద్రపడుతుంది. తలుపు చప్పుడైతే మెలకు వచ్చింది. ఎవరు అంది. నేను భాను. చాలా పరిచితమైనటువంటి కంఠం. చెంగున లేచి వెళ్ళి తలుపు తీసింది. ఏమిటిది మళ్ళీ మెలో డ్రామానా? మాలతి నవ్వింది. మొహంలోకి చూస్తూనే అంతా కనిపెట్టేస్తాం. మరో అధ్యాయం కూడా ముగిసిపోయింది. లోపలికి రానియ్యి. ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఆ ఇడియట్కి నీ రహస్యం తెలిసిపోయింది. తన్ని తగలేశాడు. అవునా? సారీ, నీ పదిదేవుణ్ణి ఇడియట్ అని తిట్టినందుకు. నిజంగా చాలా కోపం వస్తోంది నీ మీద. చూపులతో భస్మం చేస్తాను. మాలీ, నువ్వు చాలా గొప్పదానివే. నిజంగా నువ్వు చేయాలనుకున్నది చేసినప్పుడు ఎంతో నిజాయితీగా చిత్తశుద్ధితో జీవితం అంతా అర్పిస్తున్నట్టు చేస్తావు. దాని తాలూకు విషఫలితాలు మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్తోటి అనుభవిస్తావు. ఎప్పుడో చెప్పాను నాకు లక్ష్యం ఉందని. అమలు పరుస్తూనే వచ్చావుగా. ఈ నాటకంలో ఇంకో అధ్యాయం మిగిలిపోయిందా? అయిపోయిందా? తెలియటమే లేదే. కొంచెం మిగిలి ఉందేమోనని అనిపిస్తోంది. అవును, ఇంకా ఒంటరిగానే ఉన్నామే. పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నాను. కొన్నాళ్ళు కాపురం వెలగబెట్టి విడిపోయాం కూడా. అదేంటి? మాలతి ఆశ్చర్యపోతూ అడిగింది. అదంతే, చేసుకున్న వాడిని చేసుకుని విడిపోతూ ఉండడం నీ లక్ష్యం అయితే, కొత్త కొత్త వాళ్ళని చేసుకుని విడిపోతూ ఉండడం నా లక్ష్యంగా కనబడుతూ ఉంది. ఛీ, అలా మాట్లాడకే. అసలు ఏం జరిగింది? మామూలే. ఒక మనిషికి ఇంకొకరు స్ఫటికంలాగానో మచ్చలేని గాజులాగానో ఉండాలి. పూర్వంలో కానీ వర్తమానంలో కానీ ఎక్కడా ఏ సంఘటన స్పందన ఉండకూడదు. ఓ గోడలాగా అనుభవరాహిత్యం కూడినటువంటి చలన లేని వస్తువులా గోచరించాలి. ఒకరి కోసం మాత్రమే ఒకరు అన్నట్టుగా నటించాలి. లేకపోతే భరించలేరు. ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉండాలి. మనసులోని మిగతా దిక్కులన్నీ మూసేసి వాటి గురించి ఆలోచించకుండా ఉన్నట్టు కనబడుతూ ఉండాలి. ఒకరి అవివేకాన్ని ఒకరు గౌరవిస్తూ ఉండాలి. ఒకరి మూర్ఖత్వాన్ని ఒకరు ప్రేమిస్తూ ఉండాలి. ఒకరి అసహ్యాన్ని మరొకరు నిరంతరం క్షమించుకుంటూ ఉండాలి. ఒకరి ఉనికిని ఇంకొకరు అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూ ఉండాలి. ఒకరి కోసం ఒకరు మనసుని చంపేసుకుంటూ ఉండాలి. ఈ వాతావరణాన్ని ఏ కొంచెం ఖండించినా దాని ఫలితం విడిపోవటం వరకు వచ్చేస్తుంది. మాలతి నిట్టూచింది. ఒక సిద్ధాంతాన్ని నమ్మి నేను, మరో సిద్ధాంతాన్ని నమ్మి నువ్వు జీవితంలో ఎప్పటికప్పుడు జ్వరబడలేకుండా ఒంటరిగా మిగిలిపోతున్నావు అనిపిస్తోంది. భానుమతి నవ్వింది. ఏ చరిత్రనైనా తీసుకో, ఎవరి కథనైనా తీసుకో, సిద్ధాంతాలు అనేవి జీవితాన్ని బలి చేస్తూనే ఉంటాయి. కానీ సాయం చేసి ఆలరించడం అనేదే ఉండదు. అమ్మగారు, మారుతి ఉలిక్కి పడింది. గోపయ్య విలుపది. విరాగినిలా ఉన్మాదిలా పక్క మీద పడుకుని ఉన్నదల్లా చంగున లేచి కూర్చుంది. తలుపులు తెచ్చేసరికి గోపయ్య శోకమూర్తిలాగా ఎదురుగా కనిపించాడు. ఏంటి గోపయ్య, అయ్యగారు కులాసాగా ఉన్నారా? ఇవన్నీ చూడటానికి నేను ఇంకా బతికే ఉన్నాను అమ్మగారు. ఏం జరిగింది గోపయ్య? ఎవరెవరో కొత్త స్నేహితులు వస్తున్నారమ్మగారు. వాళ్ళతో కలిసి తాగుడు డబ్బులు పారేసి ఆడపిల్లల్ని తెచ్చుకోవడం ఇల్లంతా భోగం కొంపలాగా చేశారమ్మగారు. నొప్పి అప్పుడప్పుడు వస్తూనే ఉంది. లెక్క చేయటం లేదు. చస్తే చస్తాను అంటున్నారు. మాలతి ముఖం కళావిహీనమైపోయింది. ఇప్పుడు ఏం చేయటం గోపయ్య? అదే నాకు తెలియటం లేదమ్మగారు అన్నట్టు. గోపయ్య, ఆపరేషన్ చేయించుకోలేదా? లేదమ్మగారు, నేను జీవితాన్ని ఇలాగే ముగించుకుంటాను. కళ్ళతో చూడనక్కర్లేదు, అనుభవించి నశించిపోతాను అంటూ ఉంటారు అమ్మగారు. చాలాసేపు కబుర్లు చెప్తూ బాధపడుతూ అక్కడే ఉండిపోయాడు గోపయ్య. పరిష్కారం ఇద్దరికీ తెలియలేదు. ఏ మార్గాన్ని అనుసరించినా ఆ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం లేదని తెలుసు మాలతికి. అందుకని నిస్సహాయంగా ఉండిపోయింది. చీకటి పడేదాకా కూర్చుని మళ్ళీ కలుస్తానని చెప్పి కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయాడు గోపయ్య. కొంతసేపటికి భానుమతి వచ్చింది ఆఫీస్ నుండి. మాలి, అలా ఉన్నావే అని అడిగింది స్నేహితురాలి ముఖం చూసి. మాలతి జరిగింది చెప్పింది.
ఏమిటి మళ్ళీ మెలో డ్రామానా? కావచ్చును అన్నట్టుగా మాలతి తల ఊపింది. ఇంకే బయలుదేరు భాను, ఎన్నో విషయాల్లో నీ అభిప్రాయాలు నావి వేరు కావచ్చు, కానీ ప్రపంచంలో ప్రేమ అనేది ఒకటి ఉందని, చాలా సున్నితమైనదని, బలమైనదని, అపురూపమైనదని, అది మనిషిలో ఒక అంతర్భాగమని ఒప్పుకుంటావా? అడిగింది మాలతి. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించినటువంటి పసుపు కుంకుమ అనే నవల 7వ భాగం చదువుతున్నాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.